హైడ్రాకి మరిన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలను హైడ్రాకు భాగస్వామ్యం కల్పించింది. అయితే హైడ్రాకు సంబంధించి ఇప్పుడు ఏవైతే భవనాలు పూర్తిగా కూల్చివేస్తున్నారో, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే అంటూ చెరువులు నాళాలను కాపాడే ప్రయత్నం చేస్తోందో, ఈ నేపథ్యంలో కొంతమంది తెలిసి తెలియక హైడ్రా ఏదైతే ఇప్పుడు అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటుగా హైడ్రా కూడా పర్మిషన్ ఇస్తేనే ఇకపైన భవనాల నిర్మాణానికి ముందడుగు పడబోతోంది. లేదంటే హైడ్రా పర్మిషన్ ఇవ్వకపోతే కనుక భవనాల నిర్మాణం చేపడితే డెఫినెట్గా అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టుగానే భావించి కూల్చివేసే అవకాశం ఉంది. సో రెండు పర్మిషన్స్ తప్పనిసరి, టౌన్ ప్లానింగ్తో పాటుగా హైడ్రా పర్మిషన్ కూడా తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలకి అనుమతులు. ఇక చెరువులు నాలాలు సమీపంలో భవనాలకు హైడ్రా అధికారులు అనుమతులు తప్పనిసరి చేశారు. అక్రమంగా నిర్మిస్తే ఇంటి నెంబర్ నల్లా కరెంట్ కనెక్షన్లు బంద్ చేస్తామంటూ కూడా అధికారులు తేల్చేస్తున్నారు. భవన నిర్మాణ నిబంధనల సవరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక హైడ్రా కూల్చివేతలతో జనాల్లో కొంత గందరగోళం నెలకొంది. ఏ ప్రాజెక్ట్, ఏ వెంచర్, ఏ విల్లాస్ ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తిగా కూడా ఎక్కడ ఉందో, చెరువులు నాలలపైన ఉన్నాయా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని అయోమయం గురవుతున్నారు. ఇక కొనుగోలుదారులకు కూడా భరోసా కల్పించేందుకు నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాకు భాగస్వామ్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. ఎస్ దేవిక, హైడ్రాకి ఇప్పటికే ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉండబోతోంది. సుమారుగా 15 మంది సిఐని, 8 మంది ఎస్ఐని కూడా జారీ చేసింది. రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా ఇచ్చింది. ఇవన్నిటితో పాటుగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాలంటే పూర్తిగా ఇక్కడ హైడ్రా అనుమతి కూడా కావాలి, హైడ్రా ఇచ్చేటువంటి ఎన్ఓసీ కూడా కావాలన్నట్టుగా ప్రభుత్వం చెప్పడంతో ఇటు ఏ రకంగా రెస్పాన్స్ అంటోంది? హైడ్రా ఇదివరకు లేని సమయంలో నిర్మించిన విషయంలో ఒక ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే హైడ్రా ఏదైతే ఈ చెరువులు నాలాలు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కబ్జా చేసిన దాని మీద కసరత్తు చేస్తుందనే చెప్పాలంటే, ప్రస్తుతానికి ఇటీవల కాలంలో ఏవైతే కబ్జాకి గురైన చెరువులు ఉన్నాయో వాటి సమీపంలో ఉన్న అక్రమ గంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎంతగానో ఆర్ధనార్థాలు చేసినవన్నీ కూడా మన ఆర్టీ ఎక్స్క్లూజివ్లు అయితే చూడడం జరిగింది. ప్రస్తుతానికి కేవలం డిమాలిషింగ్ వరకే హైడ్రా పనిచేస్తుంది అనేది కాకుండా హైడ్రాకు కీలక బాధ్యతలు ఇచ్చారనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. భవన నిర్మాణాలకి అనుమతుల ప్రక్రియ కూడా ఈ ప్రక్రియలోనూ కూడా హైడ్రా కీలక బాధ్యత వ్యవహరించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు మొదలు పెట్టాలి, నిర్మాణాలు మొదలవుతాయి అనేది, అంటే అనుమతులు ఇస్తేనే నిర్మాణాలు చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. చెరువులు నాలాల సమీపంలో భవనాలకు అంటే ఏవైతే ముందు తీసుకున్నారో వాళ్ళకి, అంటే ఇప్పుడు చాలా మంది కూడా చూసుకుంటే ఏవైతే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగిందో అప్పటి నుంచి కూడా చాలా మంది చెరువులు నాలను కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అంటే కొంతమంది అమాయకులు బలవుతున్నారనే చెప్పాలి దీనికి. అయితే అక్రమంగా నిర్మిస్తే కనుక, ఒకవేళ కనుక ఇప్పుడు కనుక నిర్మిస్తే కనుక ఇంటి నెంబర్ నల్ల అలాగే కరెంట్ కనెక్షన్లు బంద్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. భవన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ సమీపంలో ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందనేది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మనం హైదరా కూల్చివేతలో జనాలు గందరగోళంలో పడ్డారని చెప్పాలి. ఒకవైపు చూస్తుంటే మాకు తెలీదు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. అంటే ఇది బఫర్ జోన్, దీనికి సంబంధించి ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, ఎవరు అప్రూవల్ ఇస్తారు, ఏరియా వైజ్ గా ఉంటుందా, జోనల్ వైజ్ గా ఉంటుందా, ఏ రకంగా దానికి సంబంధించి నిర్దేశించారా? ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయి మనోజ్. ప్రస్తుతానికి అయితే దీని గురించి చాలా మంది కూడా ప్రశ్నలు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా వీటి గురించి పూర్తి వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఏవైతే భవన నిర్మాణాలకి హైడ్రా ఎన్ఓసీ ఇస్తేనే నిర్మాణాలు చేపట్టాలి అనేది ఏదైతే ఉంది, ఇప్పుడు అది వచ్చిన తర్వాత నాకు అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చూసుకుంటే దగ్గరలో ఉన్న ఏవైతే ఈసేవా కేంద్రాలు లేకపోతే వాటికి సపరేట్ గా ఒక కేంద్రాన్ని కేటాయించి దాంట్లో ఇవన్నీ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి అనే విధంగా ఇప్పుడు వరకు అయితే కొంచెం వివరణ వస్తుంది. దీపిక, ఓన్లీ హైదరాబాద్ అనేది ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకే పనిచేస్తోంది కాబట్టి ఇంతవరకైనా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇస్తేనే బిల్డింగ్ కి అప్రూవల్ గా మనం కట్టుకోవడానికి అప్రూవల్ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా హైడ్రా పర్మిషన్ కూడా తప్పనిసరి నేపథ్యంలో అన్ని చోట్ల ఇది వర్తిస్తుందా, కేవలం చెరువులు నాలాలు కుంటలు ఉన్న చోటనే మాత్రం వర్తిస్తుందా?
ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని అంటే చెరువులు కబ్జా చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసిన వారి మీదనే ఇప్పుడు కట్టాల్సి చేస్తున్న నేపథ్యం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వారికి ఎక్కువగా ఇది వర్తిస్తుంది అనేది కూడా తెలుస్తా ఉంది. మనం ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు వరకు కట్టిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఎంక్వైరీ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇంతవరకు కనుక చూసుకుంటే వీటికి ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఏవైతే ఈ నాలాలు చెరువులు కబ్జా చేస్తున్నాయో వాటికి ఎక్కువగా వర్తిస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అధికారులు కూడా అదే విధంగా చెప్తున్నారు. మళ్ళీ థ్యాంక్ యూ దేవిక. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఎవరైనా ఇళ్ళని